హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ సెవెన్ అండ్ ఎయిట్ గురించి నేర్చుకుంటున్నాం క్వశ్చన్ నెంబర్ సెవెన్ చూడండి ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ యర్ స్పియర్ హూజ్ సర్వేస్ ఏరియా ఈస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ సో ఇక్కడ మనం స్పియర్ కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు అంటే సర్ఫేస్ ఏరియా అనేది వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకు ఆర్ వాల్యూ అనేది కావాలి సో పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు సో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇక్కడ మనకు ఒక సపోజిషన్ ఇచ్చారు అంటే ఈ సెంటెన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ స్పియర్ కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా వేసి వాళ్ళే ఆన్సర్ మనకి ఫైండ్ అవుట్ చేశారు ఎంత వచ్చింది ఆన్సర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చారు సో అసలు కి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది ఫోర్ పై ఆర్ స్క్వేర్ సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది అని చెప్తున్నారు సో దీని నుంచి ఫస్ట్ మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఫోర్ ఇంటూ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ అండ్ నెక్స్ట్ ఆర్ వాల్యూ మనకు తెలియదు కదా సేమ్ ఆర్ స్క్వేర్ అలానే రాసేసుకోండి నెక్స్ట్ చూడండి ఫోర్ అండ్ ట్వంటీ టూని మల్టీప్లై చేయండి ఎయిటీ ఎయిట్ వస్తుంది ఎయిటీ ఎయిట్ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ మనకు కావాల్సింది ఆర్ వాల్యూ కాబట్టి సో ఈ ఆర్ స్క్వేర్కి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వన్ బై వన్ మనం ట్రాన్స్పోర్స్ చేసుకోవాలి ఎయిటీ ఎయిట్ బై సెవెన్ ఉంది ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే సెవెన్ బై ఎయిటీ ఎయిట్ వస్తుంది ఎప్పుడైనా కానీ మీరు ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న ఏ నెంబర్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకున్నా కానీ అది రెసిప్రోకల్ అవుతుంది సో సెవెన్ బై ఎయిటీ ఎయిట్ అవుతుంది ఈ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఎయిటీ ఎయిట్ అనేవి మీకు క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేయండి సో లెవెన్ ఎయిట్స్ ఎయిటీ ఎయిట్ లెవెన్ వన్స్ లెవెన్ ఫిఫ్టీన్లో నుంచి లెవెన్ సప్రాక్షన్ చేస్తే ఫోర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ టోటల్గా ఫార్టీ ఫోర్ ఉన్నట్లు లెవెన్ ఫోర్స్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ టూ ఫోర్స్ ఎయిట్ టూ సెవెన్స్ ఫోర్టీన్ వస్తుంది సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు న్యూమరేటర్లో చూడండి సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ బై డినామినేటర్లో ఫోర్ ఉంది ఫోర్ రాసుకోండి అండ్ నెక్స్ట్ మనకు ఆర్ వాల్యూ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుందాం రూట్లోకి వెళ్తుంది రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ బై ఫోర్ అవుతుంది సో ఈ రూట్ని నేను క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ నేను ఈ రూట్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా అప్లై చేస్తున్నాను ఫార్టీ నైన్ బై రూట్ ఆఫ్ ఫోర్ ఓకే సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా అప్లై చేయండి ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు నేను రూట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను సో క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని మీరు ఏదో ఒక టూ సేమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయాలి ఫార్టీ నైన్ ని సెవెన్ సెవెన్స్గా రాసుకోవచ్చు నెక్స్ట్ రూట్ ఆఫ్ ఫోర్ని టూ టూస్గా రాసుకోవచ్చు సేమ్ నెంబర్స్ ఉండాలి ఇక్కడ సో ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సో సెవెన్ ఇంటూ సెవెన్ని సెవెన్ స్క్వేర్గా రాసుకోవచ్చు నెక్స్ట్ టూ ఇంటూ టూని టూ స్క్వేర్గా రాసుకోవచ్చు సో ఇక్కడ చూడండి స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ ఆర్ ఈక్వల్ టు సెవెన్ బై టూ వచ్చింది సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఆర్ వాల్యూ సెవెన్ బై టూ వచ్చింది ఇది మీరు మళ్ళీ నార్మల్ డివిజన్ చేయొద్దు ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీరు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా వేసేసుకోవచ్చు సో ఫార్ములా రాసేసుకోండి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ దట్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ సో ఫోర్ బై త్రీ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వాల్యూ ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ ఫామ్ వచ్చింది కదా సెవెన్ బై టూ అని సో అది రాసేసుకోండి సో ఆర్కి క్యూబ్ ఉంది కాబట్టి సెవెన్ బై టూ కూడా మీకు క్యూబ్ వస్తుంది సో ఆర్ వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు చూడండి సో ఆర్ వాల్యూ ఇక్కడ చూడండి సో ఇది సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీకు సెంటీమీటర్స్ అవుతుంది సో ఆర్ అంటే సెవెన్ బై టూ సెంటీమీటర్స్ అవుతుంది సో అది రాసేసుకోండి సో ఇక్కడ సెంటీమీటర్స్ వస్తుంది థర్టీ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ నెక్స్ట్ చూడండి సెవెన్ బై టూ సెంటీమీటర్స్ క్యూబ్ అంటే ఈ వాల్యూకి ఎక్స్పోనెంట్లో క్యూబ్ ఉందంటే ఈ వాల్యూ మీకు త్రీ టైమ్స్ మల్టీప్లై అవుతుంది సో ఇలా త్రీ టైమ్స్ రాసేసుకోండి ఓకే నెక్స్ట్ క్యాన్సిల్ అవుతాయి కదా క్యాన్సిల్ చేయండి టూ వన్స్ టూ టూస్ ఫోర్ టూ వన్స్ టూ వన్స్ క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ టూ వన్స్ టూ లెవెన్స్ ట్వంటీ టూ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ అండ్ ఈ సెవెన్ మీకు క్యాన్సిల్ అవుతాయి సెవెన్ వన్స్ సెవెన్ వన్స్ ఇంకే నెంబర్స్ క్యాన్సిల్ అవ్వవు న్యూమరేటర్లు లెవెన్ అండ్ ఇంటూ ఇక్కడ వన్ సెంటీమీటర్ ఉంది ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ డినామినేటర్లో ఓన్లీ త్రీ ఉంది సో అది రాసేసుకోండి ఫస్ట్ చూడండి సెంటీమీటర్స్ నెంబర్స్ ఉన్నాయి కదా అవి మల్టీప్లై చేయండి వన్ సెవెన్ 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 సెవెన్స్ ఫార్టీ నైన్ సో ఇక్కడ సెంటీమీటర్స్ త్రీ ఉన్నాయి కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది అంటే సెంటీమీటర్స్కి ఎక్స్పోనెంట్లో త్రీ రాసుకోవాలి అదే సెంటీమీటర్స్ ఫోర్ ఉంటే సో ఎక్స్పోనెంట్లో ఫోర్ రాసుకుందాం బిఫోర్ లెవెన్ ఉంది కదా సో లెవెన్ రాసుకొని డినామినేటర్లో త్రీ ఉంది త్రీ రాసుకోండి ఈ నెంబర్కి లెవెన్ని ని మల్టీప్లై చేయండి సో ఫార్టీ నైన్ని లెవెన్తో మల్టీప్లై చేయండి సో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వస్తుంది డినామినేటర్లో త్రీ ఉంది త్రీ రాసుకొని సో ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంది కదా సో అది కూడా రాసేసుకోండి నెక్స్ట్ ఈ నెంబర్ని త్రీతో డివైడ్ చేయండి మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది సో డివైడ్ చేస్తే చూడండి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంది కదా సో అది రాసేసుకోండి ఓకే సో లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి దేర్ ఫోర్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి ఏ డోమాఫియ బిల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హెమిస్పియర్ సో బిల్డింగ్ డోమ్ వచ్చేసరికి హెమీస్పియర్ షేప్లో ఉంది అని చెప్తున్నారు ఓకే సో ఫ్రమ్ ఇన్ సైడ్ ఇట్ వాజ్ వైట్ వాష్డ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ సో ఆ డోమ్కి ఇన్ సైడ్ సున్నం వేయడానికి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ అయింది అయితే వన్ స్క్వేర్ మీటర్కి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ టోటల్ గా కాస్ట్ వచ్చేసరికి ఇది అయింది ఓకే సో మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్ డోమ్ కి ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది అండ్ సెకండ్ బిట్ లో వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్ సో ఇన్సైడ్ మనం వాల్యూమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి సో ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో సొల్యూషన్ చూడండి ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో సో అవి రాసేసుకోండి టోటల్ కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ సో వైట్ వాషింగ్ టోటల్ కాస్ట్ ఇది అండ్ వన్ స్క్వేర్ మీటర్కి ఈ కాస్ట్ అయితే టోటల్ కాస్ట్ ఇది అయింది ఫస్ట్ దీని నుంచి మనం ఏం చేస్తామంటే సో అసలు సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు సో టోటల్ కాస్ట్లో నుంచి వన్ స్క్వేర్ మీటర్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం డివైడ్ చేసుకుంటే టోటల్ మనకి ఇన్న సర్ఫేస్ ఏరియా వస్తుంది సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో టోటల్గా యాపిల్స్ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ టోటల్ యాపిల్ కాస్ట్ ఓకే సో టోటల్ యాపిల్ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇక నేను ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అని చెప్పట్లేదు టోటల్ యాపిల్ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే వన్ యాపిల్ కాస్ట్ వచ్చేసరికి టెన్ రూపీస్ అని చెప్తున్నా నేను సో వన్ యాపిల్ కాస్ట్ వచ్చేసరికి టెన్ రూపీస్ అయితే టోటల్గా నాకు ఎన్ని యాపిల్స్ కొన్నాను అని నేను చెప్పట్లేదు సో హండ్రెడ్ రూపీస్ అయ్యాయి సో ఇప్పుడు నేను ఎన్ని యాపిల్స్ కొన్నాను అంటే ఏం చేస్తానంటే సో బై రూపీస్ బై సో ఇక్కడ వన్ యాపిల్ కాస్ట్ వచ్చేసరికి టెన్ రూపీస్ కాబట్టి టెన్ వేసుకుంటే టెన్ వన్స్ సో టెన్ టెన్స్ హండ్రెడ్ అంటే టోటల్గా నేను టెన్ యాపిల్స్ కొన్నాను అని చెప్పొచ్చు ఓకే సో ఇక్కడ మనం కాస్ట్ బై సో వన్ యాపిల్ కాస్ట్ టోటల్ కాస్ట్ బై వన్ యాపిల్ కాస్ట్ వేస్తే సో మనకి ఎన్ని యాపిల్స్ అనేవి వచ్చేస్తాయి సేమ్ ఇక్కడ కూడా అంతే సో టోటల్ కాస్ట్ బై వన్ స్క్వేర్ మీటర్ కాస్ట్ వేస్తే మనకి అసలు ఆ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది ఓకే సో చూడండి సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫోర్ నైన్ ఎయిట్ నైన్ పాయింట్ సిక్స్ జీరో బై వన్ స్క్వేర్ మీటర్కి ట్వంటీ రూపీస్ కాబట్టి సో ట్వంటీ రాసేసుకోండి ఇది మీరు నార్మల్ డివిజన్ చేయండి సో ఇక్కడ జీరో జీరో ఉంది కదా అని క్యాన్సిల్ చేయొద్దు మీకు పాయింట్స్ పెట్టే దగ్గర రాంగ్ వచ్చేస్తుంది ఓకే సో నార్మల్ డివిజన్ చేయండి సో డివైడ్ చేస్తే మీకు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ వస్తుంది ఓకే సో ఇది మీటర్స్ ఇచ్చారు కాబట్టి సో క్యూబిక్ మీటర్స్ రాసేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు కంప్లీట్ అయింది సో ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్ సో ఇన్నర్ సర్ఫేస్ ఇన్సైడ్ సర్ఫేస్ రెండు ఒకటే సో డోమ్కి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఇది వచ్చింది అండ్ నెక్స్ట్ సెకండ్ బిట్లో మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ మనం డోమ్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది మీకు హెమీస్పియర్ షేప్లో ఉంది అని చెప్పారు కాబట్టి ఫార్ములా వచ్చేసరికి టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఆర్ వాల్యూ కావాలి ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములాని యూజ్ చేసుకుందాం సో ఆర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సో ఇక్కడ మీకు డయామీటర్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ పిట్లో మీరు యూజ్ చేసారు చూడండి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్ సో దీనికి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆ ఫార్ములాని దీన్ని ఈక్వల్ చేసుకుంటే మీకు ఆర్ వాల్యూ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ డోమ్ సో ఫార్ములా ఏంటిది టూ పై ఆర్ స్క్వేర్ ఓకే సో కి ఏరియా ఫైండ్ అవుట్ చేయటానికి ఫార్ములా వచ్చేసరికి టూ పై ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు సో టూ ఫోర్ నైన్ పాయింట్ సో ఇక్కడ మీరు ఆన్సర్ ఎంత వచ్చింది టూ ఫోర్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ వచ్చింది సో అది రాసేసుకోండి సో సబ్స్టిట్యూట్ చేయండి పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వాల్యూ మనకు తెలియదు సో ఆర్ స్క్వేర్ అలానే రాసేసుకోండి నెక్స్ట్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సో టూ ట్వంటీ టూస్ ఫార్టీ ఫోర్ వస్తుంది బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ మనకు కావాల్సిన ఆర్ వాల్యూ కాబట్టి సో ఫార్టీ ఫోర్ బై సెవెన్ని కూడా మీరు ట్రాన్స్ చేసుకోండి ఇక్కడ మల్టిఫికేషన్లో ఉంది ట్రాన్స్ చేసుకుంటే రెసి ప్రోకల్ అవుతుంది సో అంటే ఫార్టీ ఫోర్ బై సెవెన్ ఉన్నది సెవెన్ బై ఫార్టీ ఫోర్ అవుతుంది సో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు సో టూ టూస్ ఫోర్ టూ టూస్ ఫోర్ టూ వన్స్ టూ టూ ఫోర్ టూ ఫోర్స్ ఎయిట్ సో ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ ఫోర్ టోటల్గా ఫోర్టీన్ ఉన్నట్లు టూ సెవెన్స్ ఫోర్టీన్ టూ ఫోర్స్ ఎయిట్ పాయింట్స్ ఉన్నా కానీ మీరు నార్మల్గా ఎలా అయితే క్యాన్సిల్ చేస్తారో సేమ్ అలానే క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ టూ డిజిట్స్కి బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్లో కూడా టూ డిజిట్స్కి బిఫోర్ పాయింట్ పెట్టుకోండి జస్ట్ అంతే ఓకే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే టూ లెవెన్స్ ట్వంటీ టూ టూ సిక్స్ ట్వెల్వ్ టూ టూ ఫోర్ టూ త్రీస్ సిక్స్ టూ సెవెన్స్ ఫోర్టీన్ సో టూ డిజిట్స్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ కూడా టూ డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి నెక్స్ట్ లెవెన్త్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సో కండ్ నేను చూడండి డివిజన్ చేసి చూపిస్తున్నాను ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని లెవెన్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ సో సిక్స్టీ టూలో నుంచి ఫిఫ్టీ ఫైవ్ మీరు సప్రాక్షన్ చేసినట్లయితే సెవెన్ ఉంటుంది పాయింట్ ఉంది కదా పాయింట్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ త్రీ ఉంది త్రీ రాసుకోండి లెవెన్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సో సప్రాక్షన్ చేస్తే సెవెన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ ఉంది కదా సెవెన్ రాసుకోండి లెవెన్ సెవెన్సు సెవెంటీ సెవెన్ రిమైండర్ జీరో అంటే లెవెన్ వన్స్ లెవెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్స్ మీకు క్యాన్సిల్ అవుతుంది సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ ఉంది కదా సెవెన్ రాసుకోండి ఈ టూ నెంబర్స్ని మల్టీప్లై చేయండి సో మల్టీప్లై చేస్తే థర్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ వస్తుంది ఇది ఆర్ స్క్వేర్ వాల్యూ మనకు ఆర్ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి రూట్లోకి వెళ్తుంది థర్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ వస్తుంది సో ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ నెంబర్ని ఏదో ఒక టూ నెంబర్స్ సేమ్ ప్రోడక్ట్గా రాస్తే మనం రూట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు సిక్స్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మీకు ఏబోదే వచ్చేస్తుంది ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిక్స్ పాయింట్ త్రీ మీకు టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఎక్స్పోనెంట్లో టూ రాసుకోండి స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ సో ఆర్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ త్రీ సో ఇవి మీకు స్టార్టింగ్ నుంచి అమ్మిచ్చారు కాబట్టి సో ఆర్ వాల్యూ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అవుతుంది సో ఆర్ వాల్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా వేసేసుకొని మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ డోమ్ సో ఫార్ములా వచ్చేసరికి హెమీస్పియర్కి వాల్యూమ్ ఫైండ్ వచ్చేయడానికి ఫామ్లా టూ బై త్రీ పై ఆర్ క్యూబ్ సో దట్ ఈక్వల్ టు టూ బై త్రీ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ వాల్యూ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది సో సిక్స్ పాయింట్ త్రీ ఎం కదా సో ఆర్కి ఎక్స్పోనెంట్లో క్యూబ్ ఉంది కాబట్టి ఆర్ ప్లేస్లో రాసుకునే సిక్స్ పాయింట్ త్రీ ఎం కూడా క్యూబ్ వస్తుంది సో టూ బై త్రీ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఈ వాల్యూకి ఎక్స్పోనెంట్లో త్రీ ఉందంటే ఈ వాల్యూ మీకు త్రీ టైమ్స్ మల్టీప్లై అవుతుంది సో ఇలా రాసేసుకోండి సిక్స్ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ మల్టీప్లై అవుతుంది త్రీతో మల్టీప్లై చేయకూడదు త్రీ టైమ్స్ మల్టీప్లై చేయాలి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసుకోండి సో థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది త్రీ వన్స్ ఇక్కడ త్రీ టూస్ సిక్స్ త్రీ వన్స్ త్రీ సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి వన్ డిజిట్ బిఫోర్ సో ఇక్కడ కూడా వన్ డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ సెవెంత్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సెవెన్ వన్స్ పాయింట్ లేకపోయినట్లయితే మీకు ట్వంటీ వన్ ఉన్నట్లు సో సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ అవుతుంది సో వన్ డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి వన్ డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకోండి పాయింట్ బిఫోర్ ఏ నెంబర్స్ లేకపోతే జీరో పెట్టేసుకోవచ్చు ఓకే సో అంటే జీరో పాయింట్ త్రీ మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు పాయింట్ లేకపోతే మీకు నార్మల్గా నెంబర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు తర్వాత పాయింట్ పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు న్యూమరేటర్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి సో టూ ట్వంటీ టు ఫార్టీ ఫోర్ వస్తుంది ఇంటూ జీరో పాయింట్ త్రీ ఎం ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఎం ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఎమ్ మొన్న త్రీ వాల్యూస్ని ఫస్ట్ మల్టీప్లై చేసుకోండి లాస్ట్లో ఫార్టీ ఫోర్తో మల్టీప్లై చేయండి ఓకే సో దట్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ఇంటూ ఫస్ట్ ఈ టూ వాల్యూస్ని మల్టీప్లై చేస్తే వన్ పాయింట్ ఎయిట్ నైన్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్తో ఈ లాస్ట్ నెంబర్ సిక్స్ పాయింట్ త్రీని మల్టీప్లై చేస్తే లెవెన్ పాయింట్ నైన్ జీరో సెవెన్ వస్తుంది నెక్స్ట్ ఈ వాల్యూకి ఫార్టీ ఫోర్ని మల్టీప్లై చేయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ జీరో ఎయిట్ సో ఇవన్నీ చూడండి ఇక్కడ ఎంఎంఎమ్ త్రీ టైమ్స్ మల్టీప్లై అవుతుంది కాబట్టి సో ఎం క్యూబ్ వచ్చేస్తుంది అంటే క్యూబిక్ మీటర్స్ అవుతుంది ఓకే సో దాట్స్ ఇట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ టూ క్వశ్చన్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్